ఏమండి ఏడి బాబు అగ్గి పెట్టుందా ఇదిగో ఇది అట్టుకో ఇప్పుడే ఇచ్చేస్తా అలాగే ఇదిగో అగ్గిపెట్టి త్వరగా మొక్కయ్యరా నష్టం పెడుతున్నా రే పోరా ఏమండి ఏమండి ఇదిగోండి ఆ ఆహా బాగుంది బాగుంది మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ముగూడారు నాటక రిహార్సల్స్కి పిలిస్తే ఒక్క రాడు ఇక్కడ కూర్చొని బ్యాక్ ఆడుతున్నారు బూజీ ఎంతసేపు ఎక్కడున్నావు లైబ్రరీలో యాన్యువల్ డేకి ఇంకా 2 రోజులే ఉన్నాయి ఈసారైనా నాటకంలో నటించమని నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయను ఆగక్కడే నోరుదు అప్పుడైతే గోవింద చెప్పింది నిజమేకయ్యా ఎరా నిజమేనా రే బుజ్జీ నువ్వు సిగరెట్ కాల్చావా అయ్యో లేదు లేదు పిన్ని ఎంతలా అబద్ధం చెప్తున్నాడో చూడు నా అంత ఎత్తేది కావని ఊరుకుంటాననుకోకు చావగొట్టి మూల కూర్చోబెడతాను జాగ్రత్త మీ నాన్నతో చెప్తానండు హాస్టల్లో జరిస్తే ఇంకా ఏమేం చేస్తావో రే నువ్వే ఈ ఇంట్లో పెద్దవాడివి నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు అది గుర్తుంచుకుని ప్రవర్తించు ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో పో లోపలికి మంచడు కదా ఆ తీగ మీద ఉంది అది అందుకోవా ఏది అదిగో ఆ పువ్వులది పక్కన కొంచెం తీసి ఇవ్వు నాన్న అవతల చాలా పనుంది వెళుతూ రావడం లేదు అడతా కుబుజీ కావాల్సినంత వెళ్తూ ఉంది ఆయన కూడా కనపడకపోతే కళ్ళజోడు తొడుక్కుంటే బెటరు నేను కళ్ళద్దాలు తొడుక్కుంటే ఎలా ఉంటాను ఎలా ఉంటావో చెప్పనా స్కూల్లో టీచర్ ఏమంటుంది అచ్చం అలా ఉంటావు అలాగా అండి అవునండి బుజ్జి నన్ను పని చేసుకునివ్వా మిషన్ ఎలా తొక్కాలా అని నేర్చుకోవడానికి వచ్చాను గుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా ఎందుకని
కుట్టు మెషిన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా? ఎగతాళం చేయక్కర్లేదులే. కలగంటున్నావా? అబే లేదు, చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవాడో తెలుసా? ఒక టైలర్ అవ్వాలని. చిన్నప్పుడా? అప్పుడైతే ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నావు? నాకు భలే భయం వేసింది. తినేసి నిద్రపో. బాలుడు దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఏం లేదు. లేదు అంటేనే ఏదో ఉందని అర్థం. అబ్బో కనిపెట్టాడు పెద్ద, నీకెలా తెలుసు? అయితే నన్ను చెప్పమంటావా? ఏంటి? నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా? చెప్పు చూద్దాం. అంబా శంభవి భైరవి పలుకో, నాలుక మీద నాట్యమాడే సత్యాన్ని చెబుతాను. ఒక అమ్మాయి గురించే కానీ ఆలోచన చెప్పు. ఏయ్ నిజమే కదూ, నిజమైతే నిజమని చెప్పాలి, లేకపోతే దోషం అంటుకుంటుంది. ఎవరా పిల్ల? ఉందిలే. పిల్లకి పేరు ఊరు లేదా బాలక? ఆ వివరాలు నీకెందుకు, ఒక పిల్ల అంతే. పోనీ ఏదైనా ఒక ఆనవాలు చెప్పను. సరే వద్దులే. తను ఎక్కడుంటుందో చెబుతావా? ఇక్కడే ఇవ్వురే. లేతదా లేక ముదురా? కొంచెం ముదురే. అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే. లొంగట్లేదు కదూ. దారుంది, ఏం భయపడక్కర్లేదు. నిజమా? దేనికైనా దారు. ఏం దారి? రా చెప్తాను. ఏంటో చెప్పు. చెప్తాగా రా. ఇదిగో వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు, ఇరుక్కున్నాడు, అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది. అమ్మవారి దండం పెట్టుకుని 10 రూపాయలు పెట్టుకుని ఆయనా. 10 లేదా, 2 ఉందా, 4 పెట్టుకో. వశీకరణ. ఏమిటి మీ వారింకా విదేశాల్లోనే ఉన్నారా? చాలేరా నటన. నువ్వు ఎవతివే? మన నారాయణమ్మ. అవును తాత. అలా చెప్పు, వయసు అయిపోయింది కదా, కళ్ళు కనపడటం లేదు అన్నట్టు నీకు ఇంకా పెళ్ళవలేదా? ఇంకా అవ్వలేదే. అలాగా? అయితే నువ్వు ఒక పని చేయి, ఖాళీ సమయాల్లో మా ఇంటికి వచ్చావంటే ఓ చక్కటి కుర్రాన్ని నేను వెతికి పెడతాను. ఏమంటావు మరి? ఈ యాక్టింగ్ కాస్త స్టేజ్ మీద చూపించు, అక్కడికి వెళ్ళి అందరిని చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండు. ఎవరు కళ్ళు తిరిగి పడతారో అది చూద్దాంలే. రతి రా, మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం. పదమ్మా. బుజ్జి ఫ్లాస్క్ తేవడం మర్చిపోకు. అలాగే పదా.